हाय एवरीवन, स्पोकन इंग्लिश क्लास लो मनो ई वीडियो लो प्रति रोजू 30 वाक्य प्रति रोजू 30 वाक्य धर्मराजु अंतटी वाडु कूडा अबद्धं चेप्पाडु नुव्वु अडिगि उंटे अतनु अक्कड उंडेवाडु आमे वारानिकि ओकसारी तन केशालनु अंदंगा चेयिंचुकुंटुंदि आमे अक्कड 10 నిమిషాల్లో ఉండగలదు ఇలాంటి మరెండో వాక్యాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నించాదు రండి కొద్ది సేపటి క్రిందటి వరకు నేను అనుకున్నాను అది చాలా దూరం అని కొద్ది సేపటి క్రిందటి వరకు నేను అనుకున్నాను అది చాలా దూరం అని ఇంగ్లీష్ లో చూడండి ఐ వాస్ థింకింగ్ దట్ It was a very long way off. I was thinking that it was a very long way off. Next. అసలు ఏంటి విషయం తెలుసుకోవాలనుకున్నా. అసలు ఏంటి విషయం తెలుసుకోవాలనుకున్నా. ఇంగ్లీష్ లో చూడండి. I was only trying to know definitely. I was only trying to know definitely. Next. ఈ మందు ఇప్పుడే పుట్టిన పిల్లలకి సరిపోయేది. ఈ మందు ఇప్పుడే పుట్టిన పిల్లలకి సరిపోయేది. ఇంగ్లీష్ లో చూడండి. This medicine is for just born children. This medicine is for just born children. Next. అతను పుట్టిగా ఉండటం వల్ల ఎంపిక అవ్వలేదు. అతను పుట్టిగా ఉండడం వల్ల ఎంపిక అవ్వలేదు. ఇంగ్లీష్ లో చూడండి. He was not selected for he is short. He was not selected for He is short. Next. అతను ధనవంతుడే కానీ ఇతరులకు సాయం చేయడు. అతను ధనవంతుడే కానీ ఇతరులకు సాయం చేయడు. ఇంగ్లీష్ లో He is rich but he does not help others. He is rich but He does not help others. Next. అతడు ధనవంతుడైనప్పటికీ ఇతరులకు సాయం చేయడు. అతను ధనవంతుడైనప్పటికీ ఇతరులకు సాయం చేయడు. ఇంగ్లీష్ లో చూడండి. ఈవెన్ దో హీ ఈజ్ రిచ్ He does not help others. Even though he is rich, he does not help others. Okay, even though place low, though all low, add just goes. Next. America lo kuda bedavalu unnaru. America lo kuda bedavalu unnaru. English lo. Even in America, There are poor people. Even in America, there are poor people. Next. Dharmaraja. Antavadu kuda abaddham cheppadu. Leda Dharmaraja antati vadu అబద్ధం చెప్పాడు. ఇంగ్లీష్ లో చూడు. ఈవెన్ ధర్మరాజా లైడ్. ఈవెన్ ధర్మరాజా లైడ్. నెక్స్ట్. ఆమె వారానికి ఒకసారి తన కేశాలను అందంగా చేయించుకుంటుంది. ఆమె వారానికి ఒకసారి
తన కేశాలను అందంగా చేయించుకుంటుంది. ఇంగ్లీష్లో షీ గెట్స్ హర్ హెయిర్ డన్ వన్స్ ఏ వీక్ బై ద బ్యూటీషియన్. షీ గెట్స్ హర్ హెయిర్ డన్ వన్స్ ఏ వీక్ బై ద బ్యూటీషియన్. నెక్స్ట్, వాళ్ళు ఆ పుస్తకాలను పేద విద్యార్థులకు ఇప్పిస్తారు. వాళ్ళు ఆ పుస్తకాలను పేద విద్యార్థులకు ఇప్పిస్తారు. ఇంగ్లీష్లో చూడండి, దే గాట్ ద బుక్స్ గివెన్ టు పూర్ స్టూడెంట్స్. దే గాట్ ద బుక్స్ గివెన్ టు పూర్ స్టూడెంట్స్. నెక్స్ట్, గాంధీ లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు, లేదా గాంధీ లాంటి గొప్ప వ్యక్తి నాకు తటస్థపడలేదు. ఇంగ్లీష్లో చూడండి, ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ సచ్ ఏ గ్రేట్ మ్యాన్ యాజ్ గాంధీ. ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ సచ్ ఏ గ్రేట్ మ్యాన్ యాజ్ గాంధీ. నెక్స్ట్, నేను బట్టలు కుట్టించుకుంటాను. నేను బట్టలు కుట్టించుకుంటాను. ఇంగ్లీష్లో ఐ విల్ హ్యావ్ మై క్లాత్స్ స్టిచ్డ్. ఐ విల్ హ్యావ్ మై క్లాత్స్ స్టిచ్డ్. నెక్స్ట్, ఆమె గొప్ప నటిగా ఉండటం వల్ల ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె గొప్ప నటిగా ఉండటం వల్ల ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇంగ్లీష్లో చూడండి, బీయింగ్ ఏ గ్రేట్ యాక్టర్ షీ హ్యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ఫ్యాన్స్. బీయింగ్ ఏ గ్రేట్ యాక్టర్ షీ హ్యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ఫ్యాన్స్. నెక్స్ట్, అతను ధనవంతుడిగా ఉండటం వల్ల ఏదైనా కొనగలడు. అతను ధనవంతుడిగా ఉండటం వల్ల ఏదైనా కొనగలడు. ఇంగ్లీష్లో చూడండి, బీయింగ్ రిచ్ హీ కెన్ బై వాట్ ఎవర్ హీ లైక్స్. బీయింగ్ రిచ్ హీ కెన్ బై వాట్ ఎవర్ హీ లైక్స్. నెక్స్ట్, నువ్వు అడిగి ఉంటే అతను అక్కడ ఉండేవాడు. నువ్వు అడిగి ఉంటే అతను అక్కడ ఉండేవాడు అంటే దాని అర్థం నువ్వు అడగను లేదు, అతను అక్కడ ఉండను లేదు అని అర్థం. ఇంగ్లీష్లో చూడండి, హీ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇఫ్ యు హ్యాడ్ ఆస్క్డ్ హిమ్. హీ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇఫ్ యు హ్యాడ్ ఆస్క్డ్ హిమ్. నెక్స్ట్, ఆమె అక్కడ 10 నిమిషాల్లో ఉండగలదు. ఆమె అక్కడ 10 నిమిషాల్లో ఉండగలదు. ఇంగ్లీష్లో షీ విల్ బి ఏబుల్ టు బీ దేర్ ఇన్ 10 మినిట్స్. షీ విల్ బి ఏబుల్ టు బీ దేర్ ఇన్ 10 మినిట్స్. ఆర్థికర పరిస్థితుల్లో కూడా మంచి కలిగించేది ఏదో ఒకటి ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మంచి కలిగించేది ఏదో ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్లో ఎవ్రీ బ్యాడ్ సిచ్యువేషన్ హ్యాస్ సంథింగ్ గుడ్ టు ఆఫర్ అస్. ఎవ్రీ బ్యాడ్ సిచ్యువేషన్ హ్యాస్ సంథింగ్ గుడ్ టు ఆఫర్ అస్. నెక్స్ట్, యుద్ధాలు ప్రేమలు గెలిచేందుకు ఏ మార్గమైనా మంచిది. యుద్ధాలు ప్రేమలు గెలిచేందుకు ఏ మార్గమైనా మంచిది అంటే మనం ఎన్నుకున్న మార్గం ఏదైనా సరే మంచిది అనే సెన్స్. విన్నింగ్ ఎ వార్ ఆర్ గెట్టింగ్ సంబడీస్ లవ్ బై బ్యాడ్ మెథడ్స్ ఈజ్ నాట్ రాంగ్.
winning a war or getting somebody's love by bad methods is not wrong. Next. ఏదైనా అసలు చేయకుండా ఉండుట కంటే ఆలస్యంగానైనా చేయడం మంచిది. ఏదైనా అసలు చేయకుండా ఉండడం కంటే ఆలస్యంగానైనా చేయడం మంచిది. ఇంగ్లీష్లో చూడండి. ఇట్ ఈజ్ బెటర్ టు డూ సంథింగ్ లేట్ రాదర్ దాన్ నెవర్ డూ ఇట్ అట్ ఆల్. ఇట్ ఈజ్ బెటర్ టు డూ సంథింగ్ లేట్ రాదర్ దాన్ Never do it at all. Next. అబద్ధం చెప్పడం కంటే చావడానికే ఎక్కువ ఇష్టపడతాను. అబద్ధం చెప్పడం కంటే చావడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఇంగ్లీష్లో చూడండి. ఐ వుడ్ రాదర్ డై దాన్ టెల్ ఏ లై. ఐ వుడ్ రాదర్ డై దాన్ టెల్ ఏ లై. నెక్స్ట్. నేను తప్పు చేశానని ఇప్పుడు అనుకుంటున్నాను. నేను తప్పు చేశానని ఇప్పుడు అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఐ థింక్ ఐఆమ్ రాంగ్. ఐ థింక్ ఐఆమ్ రాంగ్. నెక్స్ట్. ఇక్కడికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇంగ్లీష్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సేయింగ్ ఏ ఫ్యూ థింగ్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సేయింగ్ ఏ ఫ్యూ థింగ్స్. నెక్స్ట్. ఆమె ఇప్పుడే కాఫీ త్రాగింది. ఆమెకు అవసరం లేదు. ఆమె ఇప్పుడే కాఫీ త్రాగింది. ఆమెకు అవసరం లేదు. English. She has had coffee just now and does not want any more. She has had coffee just now and does not want any more. Next. Aamiku vajrala necklace undedi. Aamiku vajrala necklace undedi. English. She has had a diamond necklace. She has had a diamond necklace. Next. ఇంతవరకు నువ్వు ఎక్కడున్నావు? ఇంతవరకు నువ్వు ఎక్కడున్నావు? ఇంగ్లీష్లో Where have you been all this time? Where have you been all this time? నెక్స్ట్. నా దృష్టిలో నువ్వు చనిపోయినట్లే. నా దృష్టిలో నువ్వు చనిపోయినట్లే. ఇంగ్లీష్లో చూడండి. ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ యాజ్ బీయింగ్ అలైవ్. ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ యాజ్ బీయింగ్ అలైవ్. నెక్స్ట్. అతనికి కేటాయించిన డబ్బును పూర్తిగా తీసుకున్నాడు. అతనికి కేటాయించిన డబ్బును పూర్తిగా తీసుకున్నాడు. ఇంగ్లీష్లో చూడండి. హీ హ్యాస్ టేకెన్ ద ఫుల్ కాంప్లిమెంట్ ఆఫ్ ద మనీ అలోకేటెడ్ టు హిమ్. హీ హ్యాస్ టేకెన్ ద ఫుల్ కాంప్లిమెంట్ ఆఫ్ ద మనీ అలోకేటెడ్ టు హిమ్. నెక్స్ట్. ఆమె అమెరికా వెళ్ళడానికి ముందు హైదరాబాద్లో ఉండేది. ఆమె అమెరికాకు వెళ్ళడానికి ముందు హైదరాబాద్లో ఉండేది. ఇంగ్లీష్లో చూడండి. షీ హ్యాడ్ బీన్ ఇన్ హైదరాబాద్ బిఫోర్ షీ మూవ్డ్ టు అమెరికా. షీ హ్యాడ్ బీన్ ఇన్ హైదరాబాద్ Before she moved to America. Next.
అతను ఇక్కడ 3 నెలల పాటు ఉన్నాడు. అతను ఇక్కడ 3 నెలల పాటు ఉన్నాడు. He was here for 3 months. Next. నాకు అతనంటే అసలు ఇష్టం లేదు. నాకు అతనంటే అసలు ఇష్టం లేదు ఇంగ్లీష్లో. ఐ డోంట్ లైక్ హిమ్ టోటల్లీ. ఐ డోంట్ లైక్ హిమ్ టోటల్లీ. ఓకే, చూసారు కదా మనం ఈ వీడియోలో 30 వాక్యాలు మరి నేర్చుకున్నాం కదా. అలానే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వాక్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.